థియేటర్లలోకి లైగ దూసుకొచ్చాడు సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన లైగర్ మూవీ వరల్డ్ వైడ్ గా విడుదలైంది పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీని ఇటు తెలుగు రాష్ట్రాలు అటు ఓవర్సీస్ లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు మేకర్స్ ప్రపంచవ్యాప్తంగా మొత్తం 2000 థియేటర్లలో లైగర్ సినిమా రిలీజ్ అయ్యింది తెలుగు రాష్ట్రాల్లోనే 1100 థియేటర్లలో లైగర్ షోలు నడుస్తున్నాయి తెలుగు స్టేట్స్ లో ఉదయం 7 గంటలకే ఆట పడిపోయింది తెలంగాణలో లైగర్ సినిమాకు 5 షోలు నడిపేందుకు పర్మిషన్ ఇచ్చారు వాళ్ళ తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో లైగర్ రిలీజ్ కానుంది హిందీలో మాత్రం రేపు రిలీజ్ చేయనున్నారు మేకర్స్ అయితే ఇవాల్టి నుంచే లైగర్ హిందీ వర్షన్ లైగర్ లో విజయ్ దేవరకొండ బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జంటగా నటిస్తున్నారు ఈ చిత్రంతోనే సౌత్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది అనన్య పాండే చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు ధర్మ ప్రొడక్షన్స్ పూరి కనెక్ట్ బ్యానర్స్ పై నిర్మించారు పూరి చార్మి కరణ్ జోహర్ నిర్మాతలుగా ఉన్నారు తెలుగు హిందీలో రూపొందించగా తమిళం మలయాళం కన్నడలో రిలీజ్ చేస్తున్నారు మైక్ టైసన్ రమ్యకృష్ణ రోనిత్ రాయ్ సహా పలువురు సీనియర్ యాక్టర్లు ముఖ్య పాత్రలు పోషించారు లైగర్ మూవీ పోస్టర్లు పాటలు ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది మూవీ ప్రమోషన్స్ ను కూడా మేకర్స్ ఒక రేంజ్ లో నిర్వహించడంతో అంచనాలు అంతకంతకు పెరిగిపోయాయి రెండు రోజుల కింద బుకింగ్స్ కూడా ఓపెన్ కావడంతో తెలుగు స్టేట్స్ లో రికార్డు స్థాయిలో అమ్ముడుపోతున్నాయి టికెట్స్ అటు మూవీ రిలీజ్ కు ముందే ఓవర్సీస్ లోనూ సెన్సేషన్ క్రియేట్ చేసింది లైగర్ కేవలం ప్రీమియర్స్ తోనే 1.5 మిలియన్ మార్క్స్ అందుకున్నాయి చెప్తున్నారు ట్రేడ్ వర్గాలు దీన్ని బట్టి బాక్స్ ఆఫీస్ ను లైగర్ షేక్ చేయటం ఖాయమనే టాక్ వినిపిస్తోంది రైట్ ఇక లైగర్ పాన్ ఇండియా మూవీ రిలీజ్ అయింది అసలు వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయో మా ప్రతినిధి వెంకట్ సుదర్శన్ థియేటర్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు వెంకట్ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా లైగర్ రిలీజ్ అయింది అయితే ప్రస్తుతం తెలంగాణలో స్పెషల్ షోకి పర్మిషన్ ఇవ్వడంతో ఉదయం 7 గంటలకే షో కూడా పట్టడం జరిగింది ఇప్పుడు సుదర్శన్ థియేటర్ దగ్గర మనం ఉన్నాము ఫ్యాన్స్ మాత్రం ఒక పెద్ద హంగామే చేస్తున్నారు ఎందుకంటే ఇది పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న సినిమా కాబట్టి తెలుగు తమిళ్ హిందీ మలయాళం మొత్తం ఆల్ లాంగ్వేజెస్లో వస్తున్న ఒక పాన్ ఇండియా మూవీ కావడంతో ఫ్యాన్స్కి మాత్రం ఇది ఒక పెద్ద పండగ అని చెప్పవచ్చు అయితే ఈ రోజున ఇక్కడ ప్రస్తుతం సుదర్శన్ థియేటర్ దగ్గర ఒక స్పెషల్ షో వేయడంతో ఫ్యాన్స్ మొత్తం కూడా చాలామంది సినిమాకి స్పెషల్ షో కూడా వాళ్ళందరూ కూడా లోపల కూడా థియేటర్లో కూడా వెళ్ళడం జరిగింది అయితే షోకి ముందు మాత్రం ఫ్యాన్స్ మాత్రం పెద్ద హంగామే చేశారు తమ అభిమాన స్టార్కి కటౌట్కి పాలాభిషేకంతో పాటు బీర్లు కూడా మొత్తం కూడా పూసాక ఆ పెద్ద అభిషేకమే వాళ్ళు చేయడం కూడా జరిగింది ఎందుకంటే ఈ సినిమాతో రౌడీ స్టార్ రౌడీ ఎవరైతే ఉన్నారో విజయ్ దేవరకొండ ఈ పాన్ ఇండియా లెవెల్లో కావబోతున్నాడు ఒక క్రేజ్తో వస్తున్నటువంటి ఈ సినిమాకి దాదాపు 2000 థియేటర్లకు మొత్తం కూడా రిలీజ్ అవుతుంది దీంట్లో మన తెలుగు రాష్ట్రాల్లోనే 1100 థియేటర్లలో రిలీజ్ అవుతుంది ఇది ఈ సినిమాతో ఫ్యాన్ ఇట్ లెవెల్లో మన సత్తా మరొకసారి కూడా చూపించడం జరుగుతుందని కూడా ఫ్యాన్స్ మాత్రం కూడా వాళ్ళ చాలా హంగామా చేస్తున్నారు అయితే ప్రస్తుతం చూస్తుంటే మరికొద్ది గంటల్లోనే అంటే ఫ్యాన్స్ మధ్యలో వచ్చేసి విజయ్ దేవరకొండ ఒక సర్ప్రైజ్ ఇవ్వడం పోతున్నాడు ఫ్యాన్స్ మధ్య కూర్చొని ఆ సినిమా కూడా చూసి వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా విజయ్ దేవరకొండ చూడాలని కూడా రావడం కూడా జరుగుతుంది అయితే ఈ రోజున మొత్తం కూడా ఈ మొత్తం లాంగ్వేజెస్ రిలీజ్ అవుతున్న హిందీలో మాత్రం రేపు అక్కడ బాలీవుడ్లో మాత్రం రేపు రిలీజ్ అవ్వబోతుంది దీనికి కారణం ఏంటంటే ఈ రోజున నైట్ మాత్రం అక్కడ ప్రీమియర్స్ కూడా పడుతున్నాయి హిందీలో కానీ రేపు మాత్రం రిలీజ్ అవుతుంది సో ఇప్పుడే ఫ్యాన్స్ మాత్రం వాళ్ళ హంగామా ఏ విధంగా చూస్తున్నారు డ్రోన్ ద్వారా కూడా వాళ్ళు ఈ మొత్తం కూడా ఆ ఫ్లవర్స్ అవన్నీ కూడా అది చేస్తూ మొత్తం కూడా ఆ హంగామా చేస్తున్నారు చాలామంది విజయ్ ఫ్యాన్స్ చాలామంది కూడా బయట ఉండేసి వాళ్ళ ఈ హంగామా మాత్రం బాగా చేస్తున్నారు లోపల మరికొంతమంది మొత్తం కూడా థియేటర్ కూడా ఫుల్ అయిపోవడం జరిగింది 7 గంటలకు షో పడుతుంది కాబట్టి నెక్స్ట్ షో మళ్ళీ 10:45కి ఉంది ఆ షోకి మేము తర్వాత చూస్తాము ముందు మాత్రం సెలబ్రేషన్స్ మాత్రం చాలా గ్రాండ్గా చేస్తామని కూడా ఫ్యాన్స్ మొత్తం చెప్తున్నారు ఫ్యాన్ ఇక్కడ చూస్తుంటే మాత్రం దీంట్లో ఈ సినిమా ద్వారా ఇప్పుడు విజయ్ దేవరకొండ బాలీవుడే కాదు ఒక పాన్ ఇండియా స్టార్గా ఇంట్రడ్యూస్ కాబోతున్నాడు కాబట్టి ఈ సినిమా పైన హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎందుకంటే ఈ సినిమాకి విజయ్ దేవరకొండ ఎంత ప్లస్సో దానికి తగ్గట్టుగానే ఇటు పూరి జగన్నాథ్ కూడా ఒక ప్లస్ అని చెప్పవచ్చు పూరి జగన్నాథ్ తనదైన స్టైల్లో తనదైన ఒక మార్కుతో హీరోలను ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేస్తాడు అనేది కూడా తెలుసు అదే ఎక్స్పెక్టేషన్స్తో మొత్తం కూడా ఈ సినిమా పైన ఉండటము ఎందుకంటే ఈ సినిమా ఇప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా భారీ స్థాయిలో కూడా ప్రమోషన్స్ కూడా చేయడం జరిగింది ఎక్కడికి పోయినా కూడా విజయ్ దేవరకొండ అండ్ టీంకి మొత్తం చాలా ఒక అక్కడ ఫ్యాన్స్ మాత్రం ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక గ్రాండ్ వెల్కమ్ కూడా చెప్పడం జరిగింది దానిపైన
టీం మొత్తం కూడా ఒక హై ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్యాన్స్ మాత్రం చాలా చాలా గ్రాండ్ వెల్కమ్ చెప్పేసి వాళ్ళు ఈ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా చేశారు దీంతో సినిమా టీం మాత్రం ఫస్ట్ డే నే కూడా ఒక పెద్ద ఒక బ్లాక్ బస్టర్ మరొకసారి తెలుగు సినిమా సత్తా ఏంటో చూపిస్తామని కూడా చెప్తున్నారు ఇదే మాట గతంలో కూడా విజయ దేవరకొండ కూడా చెప్పడం జరిగింది అయితే ఇందులో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పూరి జగన్నాథ్ తన సినిమా అంటేనే ఒకటి ఏ హీరోకైనా సరే ఒక హై లెవెల్లో తీసుకెళ్ళిపోతుంటుంది అది స్టార్డమ్ని ఒక హై లెవెల్లో తీసుకుపోతుంది కాబట్టి ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్ కూడా అదే విధంగా ఉన్నారు ఈ సినిమాతో విజయ్ ఒక ప్యాన్ ఇండియా స్టార్కి మొత్తం కూడా ఆ లెవెల్లో కూడా పోయే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు అరుణ అయితే ఇప్పటికి వచ్చినటువంటి అంటే మనకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే సినిమా ఒక మంచి సూపర్ మాస్ ఇంట్రొడక్షన్తో విజయ్ దేవరకొండ ఇంట్రొడక్షన్ అవ్వటం ఆ సీన్స్ కూడా చాలా ఉన్నాయని కూడా ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు సో ఏంటంటే ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని కూడా ఫ్యాన్స్ మాత్రం చాలా హై ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు మరి సినిమా చూసిన తర్వాత వారి యొక్క ఎక్స్పెక్టేషన్స్కి విజయ్ దేవరకొండ అండ్ టీమ్ రీచ్ అయ్యారా లేదా ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు ఇప్పుడైతే ఈ సినిమాని చూస్తున్న ఎంజాయ్తో చేస్తున్నటువంటి ఫ్యాన్స్కి మధ్య మాత్రం మరికొద్ది నిమిషాల్లో విజయ్ దేవరకొండ కూడా వచ్చేసి ఈ సినిమా చూసిన సుదర్శన్ థియేటర్లో చూడబోతున్నాడు అరుణ ఓకే వెంకట్ థ్యాంక్ యూ లైగర్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ అదరగొట్టింది ప్రీ రిలీజ్ బిజినెస్ చూసి సినిమా వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి ప్రపంచవ్యాప్తంగా సుమారు 90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారానే రాబట్టింది లైగర్ మూవీ లైగర్ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ విజయ్ కెరీర్లోనే అత్యధికంగా జరిగింది ప్రపంచవ్యాప్తంగా లైగర్ సినిమా 88.40 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది నైజాంలో అత్యధికంగా 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది సీడెడ్లో 9 కోట్లు ఉత్తరాంధ్రలో 7.5 కోట్లు ఈస్ట్ వెస్ట్లో కలిపి సుమారు 9 కోట్లు గుంటూరు కృష్ణా నెల్లూరు జిల్లాల్లో సుమారు 12 కోట్ల మేర లైగర్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అటు కర్ణాటకలో 5 కోట్లు తమిళనాడులో 2.5 కోట్లు కేరళలో 1.20 కోట్లు నార్త్ ఇండియాలో ఏకంగా 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది అటు ఓవర్సీస్లోనూ లైగర్ సత్తా చూపింది ఓవర్సీస్లో 7.5 ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది లైగర్ మూవీ దీంతో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం 90 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టాలి అంటే దాదాపు 100 కోట్లు రాబట్టాల్సిందే విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ మీద నమ్మకంతోనే ఈ రేంజ్లో లైగర్ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది మరి ఏ రేంజ్లో ఈ సినిమాకి కలెక్షన్స్ వస్తాయో చూడాలి